ప్రాబ్లం నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ ఒక 2 వీక్స్ నుంచి స్టార్ట్ అయింది నా బండిని ఇట్లా ఎప్పుడైనా చూసారా ఎవరైనా నేనే చూడలేదు ఎందుకంటే నేను ఎక్కువ వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుండే ఇప్పుడు దగ్గర నుండి మరి ఏపించుకుంటున్నా ఎందుకంటే రోజుకి ఇంత దీని మీద ప్రేమ ఎక్కువైతుంది బండి ఇంజన్ ప్రాబ్లం ఉండే చూడరు దానికి కథ ఒకటి ఇంజన్ సామాన్ అంతా పలిగిపోయినాయి ఏడికాడి పలిగిపోయినాయి అంటే ప్రో రైడర్ అంటారు కదా ప్రో డ్రైవర్ అంటారు కదా అట్లాంటి డ్రైవర్ అనమాట ఈ రాడ్ ఎప్పుడు బెండ్ కాదనమాట నార్మల్గా అన్న అంటుండు ఇది V3 అది V4 సారీ రెండు V4 ఏమో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఇదైతే నాకు V4 అనమాట ఇది యమహా V4 ఇది ఏంది కథ అంటే మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ రైడర్ హరికిషన్ శివాజీ ఫస్ట్ గా లాస్ట్లో ప్రజెంట్ అయితే నేను సైనిక్పురి సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నా ఎందుకంటే నా బండికి చిన్న రిపేర్ ఉంది యాక్చువల్గా రిపేర్ ఏందో నాకు అర్థమైతే లేదు అయితే నిన్ననే పట్టుకొచ్చినా ఆల్రెడీ నిన్ననే బైక్ అయితే తీసుకొని వచ్చిన మళ్ళీ ఈరోజు వేరే బైక్ మీద వచ్చిన ఆ రిపేర్ ఏందో అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఏందో రిపేర్ అయితే ఒకసారి మీకు చూపిస్తా ఊకే పర్సన్ ఉంటారనమాట ఈ బైక్లతోనే కొంచెం రిపేర్ ఉన్నా సరే అప్పటికప్పుడు వేయించేస్తారా లేకుంటే మొత్తం సైక్సైక్ అయిపోతుంది ఎందుకంటే ఆ చిన్న ప్రాబ్లం వల్ల మనకు మొత్తం కొంచెం ఫరక్ పడిపోతాయి అనమాట ఎందుకు కాలిపోయి మళ్ళీ బండి ఖరాబ్ కావడం ఎందుకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోమని చెప్పేసి అయితే సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చిన సైనిక్పూర్ సర్వీస్ సెంటర్ దగ్గరికి ఇదైతే మన బైక్ KTM RC 200 అండ్ ఆల్సో మన అప్రిల్ బైక్ మీద అయినా వచ్చిన ఎందుకంటే నేను నిన్ననే ఈ బైక్ ఇటు తీసుకొచ్చిన కానీ కొంచెం టైం పడతా అంటే మా తెలిసిన సార్ వాళ్ళ దగ్గర అయితే బైక్ పెట్టేసి మళ్ళీ అప్రిల్ బైక్ మీద నేను నిన్న పోయేటప్పుడు అయితే బస్సులో పోయినా ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత పోయినా అనుకో ఇది మన అన్న అనమాట కీసాలో ఉంటాడు ఒక అన్న అన్న బైక్ Juke 200 ఇక్కడే ఉంది ఇది నా మన ఉంది ఉంటాడు పేరెందుకు కానీ మన ఉంది KTM RC 125 ఇది మన కుమార్ మామ అనమాట ఇక్కడ తుమ్కుంటాలో ఉంటాడు చూసే గుర్తుపడతారు మన వైజాగ్ బ్లాక్స్లో ఉంటాడు కొంచెం బ్లాక్ ఉంటాడు చూసే గుర్తుపడతారు సో రీసెంట్గా తీసుకున్న బైక్ తీసుకొని కొన్న రోజే ఈవినింగ్ రోజు వచ్చి చక్క షోరూంలో పెట్టేసాడు సో ఇవైతే మన 3 బైక్స్ అయితే మనవే అనమాట ఆల్మోస్ట్ మన వాళ్ళే ఇప్పుడు ఈ బైక్ అయితే వస్తున్నాడు ఒకవేళ మనం ఉన్న టైంకి ఆయన వస్తే ఆయన ఫేస్ అయినా మీకు ఒకసారి చూపిస్తే గుర్తుపడతారు సో మన బైక్ అయితే ఇట్లా ఉంది ప్రాబ్లము మరి ఏమైందేమో కథ ఒకసారి అయితే అన్న కొంచెం బిజీ ఉన్నాడు సంతోషన్న కొంచెం బిజీగా ఉండు కొంచెం అన్న వేరే బైక్ చేస్తుండ బైక్ అయిపోయిన తర్వాత మన బండికి ప్రాబ్లం ఏందో ఒకసారి అయితే చూద్దాం ఒక 10-20 మినిట్స్లో అన్నది అయితే వర్క్ అయిపోతుంది వర్క్ అయిపోయిన తర్వాత మన బండికి అసలు ఏం ప్రాబ్లం ఉంది అసలు సౌండ్ ఎందుకు వస్తుంది ఊకే బండి పోతుంటే ఊకే ఇట్లా రింగ్ బిల్లా సౌండ్ ఉంటుంది కదా ఎట్లా అంటే మనకి ఇట్లా టైర్ తిరుగుతుంటే కీస్ 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 అని సౌండ్ వస్తుంది యాక్చువల్గా నేను 2 వీక్స్ అవుతుంది అనమాట ఈ ప్రాబ్లం నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ ఒక 2 వీక్స్ నుంచి స్టార్ట్ అయింది నేను సండే రోజు మేకప్ అకాడమీ అని చెప్పేసి మేకప్ అని చెప్పేసి ఒకటి వీడియో తీసిన కదా ఆ రోజు తీసుకుపోయినా ఆ రోజు నుంచి ఈరోజు వరకు అయితే నాకు బైక్ తీయాలి ఒక 2 వీక్స్ వరకు బైక్ తీయాలి ఈరోజు అయితే మనకి 25th January అనమాట ఇక నాకు బైక్ తీయకుంటే ఈ బైక్ లేకుంటే ఏమవుతుందంటే ఈ బండి నా దగ్గర కనిపించకుంటే అమ్మేసుకున్నానేమో అని అనుకుంటారు అంతా అరే బైక్ అమ్మేసిందేమో అందుకే మొత్తం అప్రిల్ బైక్ మీద తిరుగుతున్నామో అని అనుకుంటున్నారు సో మనం బండామము KTM RC 200 అయితే వస్తున్నాము అండ్ మన అప్రిలా 150 మన ఫేవరెట్ అయిపోతుంది సో అప్రిలా అండ్ KTM RC 200 రెండు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అప్రిలా అన్న ఉంది KTM RC 200 ఉంది సో ఇంకొక 20 మినిట్స్ అన్న వర్క్ అయిపోయిన తర్వాత అసలు చూద్దాము ప్రాబ్లం ఏముందో చూద్దాము సో ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇట్లనే కొంచెం మీరు ఏంటంటే నేను చెప్తా ముచ్చట అది ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాత అయితే మీకు చెప్తా చెప్పే కొన్ని మాటలు చెప్పేటి ఉన్నాయి అవి నా మీతో షేర్ చేసుకోమనుకుంటున్నా సో 20 మినిట్స్లో అయిపోతుంది ఒక 2 మినిట్స్ లైన్లో ఉండండి ఇంతలోపు ఏం లేదు వచ్చేస్తా 2 నిమిషాలు సైనిక్పూరి సర్వీస్ సెంటర్ అయితే ఇట్లుంటుంది బైక్స్ ఓన్లీ KTM RC 200 అండ్ Juke 125 200 390 ఈ మొత్తం KTM కంపెనీ అనమాట ఇదంతా సి యాడిటివ్ రేస్ ఏం రేస్ ఏమో ఎప్పుడు పోతామేమో రేస్కి మొత్తం షోరూంలో పొంటి తిరిగడే ఉంది షోరూంల కోసం మాత్రం చినిగిపోతుంది అనమాట ఒక మిడిల్ క్లాస్ వాడు ఈ షోరూంలోకి రావాలంటే చుక్కలు కనిపించాలి ఇట్లా ఈ బైక్ చూడండి Juke 200 ఇది మొత్తం
ఏం పాటలన్నీ తీసేసి పక్కకు పెట్టేశారు. ఇంకా మనకి సర్వీస్ సెంటర్కి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే కాదు. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి వాషింగ్ సెంటర్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇవన్నీ బైక్ సీట్లు అవి ఉంటాయి, రెండు టేబుల్స్ దీని మీద మంచి సీట్లు పెట్టుకొని మెకానిక్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఈ రూమ్లో మొత్తం మనకి ఎక్విప్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉంటాయి కదా ఆ సామాన్ ఉంటాయి, బండ్ల సామాను ఇవన్నీ, చక్రం మన బండి అయితే లోపలికి అయితే తీసుకొచ్చిన. ఇక్కడ జర మా ఆఫీస్ వెనుక బండి పెట్టేసరికి ఏమైందేమో ఇండికేటర్ అయితే ఉడిపోయింది, ఇదిగి నేర్పించాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏందో కూడా అసలు నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ బైక్ జర అట్లా ఉండే ఈ ఏరియాలో తిరుగుతుంటే, బైక్ తిరుగుతుంటే బైక్ ఆ టైర్ అనేది ఇట్లా తిరుగుతుంటే సౌండ్ వస్తుంది కీస్ కీస్ అని. అది ఎందుకు వస్తుందో నాకైతే అర్థమవుతలేదు, ఒకసారి అయితే అన్న చెక్ చేస్తుండో. భయం అవుతుంది అన్నమాట, ఎందుకంటే ఇక్కడ బండ్లు అయిపోయాలంటే సుక్కలు అనిపిస్తుంది అన్నమాట. బిల్లు అంటే మినిమం కేటీఎం అంటే మినిమం ఉంటుంది కాబట్టి అది ఏందో బిల్లు ఏమైంది మనకు ప్రాబ్లమే చక్కగా తెలియదు. అసలు దానికి మళ్ళీ ఎంత అవుతుందో అని పెద్ద ఖర్చు, మరి ఇప్పటికే మస్తు పెట్టినాం రాబోయే దానికి. కానీ ఏంటంటే ఎంత పెట్టినా కానీ దాంతో ఒక రైడ్ తిరుగుతాం మొత్తం సెట్ ఉంటుంది. సో అన్న అయితే వర్క్ చేస్తుండే బ్యాక్ సైడ్, అసలు ఏం ప్రాబ్లమో దాని బిల్లు ఎంత అవుతుందో ఒకసారి అయితే చూద్దాము. మీరైతే స్కిప్ చేయకుండా కూడా జర అంటే పెద్దోళ్ళు అయితే ఏం కాదు, జర టైంపాస్ కాదనుకోరు కానీ జర నా ఏజ్ వాళ్ళు స్కూల్ పోయేటోళ్ళు కాలేజ్ పోయేటోళ్ళకి జర మస్తు మజా అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఒక మాట అయిపోయింది అది నేర్పిస్తా, అసలు ప్రాబ్లం ఏందో చూద్దాం. అసలు నా బండి ప్రాబ్లం ఏంటంటే జర ఇట్లా ఇట్లా తిరుగుతుంది, టైర్ తిరిగేటప్పుడు సౌండ్ వస్తుంది చూడండి కీస్ కీస్ అని. సౌండ్కి వినిపిస్తుందో లేదో, ఈ బండి ఇట్లా టైర్ తిరిగేటప్పుడు మరి కీస్ కీస్ అని సౌండ్ వస్తుంది, కీస్ కీస్ అని ఇట్లా ఏదో అరిగిపోతున్నట్టు సౌండ్ వస్తుంది. అది ప్రాబ్లం ఏందో ఇప్పుడైతే అన్న అయితే ఆయిల్ పోసాడు, మరి ఒకసారి సెట్ అయితే చూద్దాం. సెట్ కాకుండా మాత్రం టైర్ తీయాలి ఒకసారి. చెర్రసేపు నా పాఠం అయితే గాలికెళ్ళి కిందికి వచ్చేసింది, ఎందుకంటే మన బైక్కి నేను అనుకున్నంత బిల్ అయితే ఏం కాదు, జస్ట్ బేరింగ్లు వెళ్ళాయి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, అవి వీల్ బేరింగ్లు అనమాట. ఆ వీల్ బేరింగ్ అయితే పోయినాయి, బైక్ చూసి కదా ఎట్లుందో మొత్తము దాని మీద 10-15 నిమిషాల పని అయితే అయిపోతుంది. పని అయిపోయాక ఏమంత బిల్ అయితే కాదు, జర ఖుషి ఉందన్నమాట, ఎందుకంటే వచ్చినప్పుడల్లా జర బిల్ ఎక్కువైపోతుంది. ఇలా బిల్ ఎక్కువైతుంది అంటే మనం తిరుగుతున్నాం కాబట్టి అవుతుంది. అండ్ ఆల్సో ఇక చేపించాలి అట్లా మొత్తం మీద బైక్ అయితే మన దగ్గర ఉండాలి కాబట్టి, బైక్ ఉంటేనే మనకు పేరు ఉంటుంది, మనకు బండి లేకుండా మాత్రం సైక్ సైక్ అయిపోతుంది. సో బేరింగ్లు పోయినాయంట, సో బైక్ అయితే బేరింగ్లు పోయినాయి. మన బండిని ఇట్లా ఎప్పుడైనా చూసారా ఎవరైనా, నేనే చూడలేదు, ఎందుకంటే నేను ఎక్కువ వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుండే, ఇప్పుడు దగ్గరుండి మరీ వేపించుకుంటున్నా, ఎందుకంటే రోజుకింత దీని మీద ప్రేమ ఎక్కువైతుంది. సో టైర్ అయితే తీసేసిండో అన్న, బేరింగ్లు పోయినాయి, బేరింగ్లు అయితే వేస్తుండో. ఆ బేరింగ్లు ఏందో కానీ మీకు ఒకసారి చూపిస్తా. సో ఫస్ట్ టైం నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, కేటీఎం షోరూమ్ దగ్గర మన సైనికపురి షోరూమ్ దగ్గర మన సబ్స్క్రైబర్ కలిసిండో. బ్రో పేరు చెప్పా ఒకసారి. దేవేంద్ర తెలుగు పోయి దేవ అంట. బ్రో ఛానల్ ఉందా? ఛానల్ తెలుగు పోయి దేవ అంట, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో ఎవరన్నా సపోర్ట్ చేయాలంటే, అంటే ఇక్కడ కథ ఏంటంటే మనకు మనం సపోర్ట్ చేసుకుంటేనే మనం కొంచెం డెవలప్ అవుతాము. నీకేంద్ర పై సపోర్ట్ చేశారనుకునే మాత్రం మనం ఫస్ట్ డెవలప్ కాము. సో బ్రో థ్యాంక్ యూ సో మచ్ అయితే. యాక్చువల్లీ బ్రో నిన్న నన్ను చూసినంట షోరూమ్ దగ్గర, ఇన్స్టాలో చూసిండే, నిన్న స్టోరీ చూసినంట, ఇన్స్టాలో స్టోరీ నేను సైనిక్పూర్ ఏదో పెట్టినప్పుడు చూసినంట, మరి ఏదో అచానక్లో అయితే కలిసినాం. థ్యాంక్ యూ బ్రో. రైట్ రైట్.
మన బండి అయితే బేరింగ్లు పోయినాయి. అసలు ఏ బేరింగ్లో సరే మీకు అయితే చూపిస్తా. సో మన బండికి అయితే బేరింగ్లు పోయినాయి అనమాట. ఇందులో ఉంటాయి బేరింగ్ యాక్చువల్లీ ఇందులో ఉంటాయి బేరింగ్లో. అసలు ఈ బేరింగ్ ఇవి అనమాట బేరింగ్లో. ఈ బేరింగ్లు దేనికి యూజ్ అవుతాయి అంటే ఇవి ఇవి మనకి టైర్ లోపల లేవనుకో బండి టైర్ అనేది షేక్ అవుతుంది. దానివల్ల మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అనమాట. సో ఇవి ఇవి పోయినాయి అనుకో ఇక మనం చెప్పాలంటే ఈ బండిలో ఏ పార్ట్ పోయినా కానీ దమ్దమ ఉంటుంది. ఈ బైక్స్లలో పెద్ద పెద్ద అంటే పెద్ద బైక్స్ అని కాదు నార్మల్గా బైక్స్లా ఏ పార్ట్ పోయినా కానీ కొంచెం బండి మొత్తం రిస్క్ రిస్కే ఉంటుంది. సో ఈ చిన్న నట్టు పోయినందుకు ఈ బేరింగ్ పోయినందుకు నా బండికి మొత్తం ఇంత పని అనమాట. ఇంత మొత్తం టైర్ ఇప్పేసేవన్నీ ఇది బండి కోల్డ్ స్టార్ట్ పెట్టినట్టు నన్న మొత్తం అప్పనేసి టకటకటక సౌండ్ వస్తుంది. సో మన బండికి అయితే బేరింగ్లు పోయినాయి. ఈ పార్ట్ పోయింది అనమాట. ఈ పార్ట్ పోయినందుకు ఇప్పుడు అయినా బేరింగ్ అయితే వేసేస్తుండో. ఈ బేరింగ్లు ఉంటేనే మనకి జర చక్కగా ఉంటాయి టైర్ లేకుండా లైక్ షేక్ అయిపోతాయి లేకుంటే సౌండ్ సౌండ్ అవుతుంది. చూద్దాం ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇందులో లోపల చెరీస్ అనిపిస్తున్నాయి కదా మన కేక్ మీద ఉన్న చెరీస్. ఇందులో లోపల వీల్స్లో వేరే ఉంటాయి. ఆ చెరీస్ అన్నీ మొత్తం బస్ట్ అయిపోయింది అనమాట. మొత్తం ఆల్రెడీ ఇది రిపేర్ ఉంది. ఆల్రెడీ సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత అయినా మనం లూజే టైర్ వేస్తున్నారు కొద్దికి అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో ఇదైతే పోయింది కొత్తదైతే వేస్తుండ్రు. వేసినాక మీకు ఒకసారి మొత్తం బండి ఒకసారి చూపిస్తా. జర ముందు సౌండ్ వస్తుంది మళ్ళీ చూపిస్తా. చెప్పించినట్టున్నా కానీ మళ్ళీ ఒకసారి చెప్పిస్తున్నా. క్లచ్ ఏంటంటే ఇట్లా వస్తే మనకి పవర్ ఉండదు గాడి మొత్తం పవర్ చూడాలన్నా. ఓకే ఇట్లా ఉంటాయి కొంచెం కొంచెం టైప్ ఇంకా కొంచెం అట్లనే ఉంది కొంచెం. బండి ఇట్లా క్లచ్ ఇట్లుందనుకో బైక్ క్లచ్ ఇట్లుంటే జర మనకి పవర్ ఉంటుంది. బండి పవర్ అనేది మంచిగా అర్థమైపోతుంది. లేకుంటే క్లచ్ మొత్తం లూజ్ ఉంది అనుకో క్లచ్ ఇట్లా ఆల్రెడీ ఇట్లున్న క్లచ్ ఇట్లుంది అనుకో జర మనకి బండి పవర్ అనిపించదు. బండి పికప్ గినా మంచిగా అనిపించదు. కొంచెం అన్సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే బండి అయితే అయిపోయింది. చూద్దాం ఒకసారి టైర్ కొట్టి అయితే చూద్దాం. ఒకసారి టైర్ వేసి వస్తా. నా దగ్గర గోపురం లేదు కాబట్టి 2 నిమిషాలు ఆగరు మళ్ళీ. ఫైనల్గా అయితే బైక్ అయితే అయిపోయింది. మొత్తం ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. కొంచెం సౌండ్ అయినా మొత్తం సెట్ అయిపోయింది. సో అన్న బాయ్ అన్న ఎగ్ బర్ అన్న పేరు సంతోష్, అన్న పేరు ఇమ్రాన్. అన్న బాయ్ బాయ్. సైనిక్పూరి షోరూము మన అన్న రైడర్ హరీష్ ఇష్ట పర్ అని ఉంటుంది. రైడర్ హరీష్ ఇష్ట పర్ అని ఉంటుంది. రైడర్ హరీష్ 64 ఇన్స్టాగ్రామ్లో 35,000 ఉంటారు. యూట్యూబ్లో 4,000 ఉంటారు. ఓకేనా రైట్ అన్న? రైట్ అట్లా అట్లా మనం చెప్తేనే 10 మందికి తెలుసు అనమాట. ఇక్కడ తెలియదు. సో ఫైనల్గా అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి కొంచెం చిన్న పని ఉంది. ఒక వీలైతే అవి మీకు చూపిస్తాను. ఇంకో ముచ్చట చెప్తాను కదా అది నేను చెప్పేస్తా లాస్ట్లో చెప్పేస్తా. ఒక 2 నిమిషాలు లైన్లు ఉంటే కొంచెం సౌండ్ అయితే పోయింది. కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మొత్తం మీద బైక్ అయితే అయిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి అంటూ పిచ్చి వేస్తుంది. దానివల్ల మొత్తం ప్రజెంట్ అయితే మనం యమహా సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నాము. కేటీఎం సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి యమహా సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఒక చిన్న పని ఉంది ఇక్కడ. ఏంటంటే ఒక R15 బైక్ తెలిసిన అన్నది కొంచెం రిపేర్ ఉంది అన్నమాట. సో మీకు ఒకసారి యమహా బండ్లని ఇన కేటీఎం లవర్సే కాకుండా యమహా లవర్స్ గిన మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంటే చూపిస్తాను మీకు గిన ఒకసారి ఎట్లున్నాయి చూపిస్తాను బైక్స్ అయితే యమహా బైక్స్ ఎట్లున్నాయి అయినా చూపిస్తా. ఫస్ట్ బండి కొనే వాళ్ళకి ఇవన్నీ చూపించాలన్నమాట. ఎందుకంటే బండి కొనడమే కాదు ఇట్లా అవుతాయి కూడా. సో అందరూ జాగ్రత్తగా బండి నడపాలని కోరుకుంటున్నా. ఇట్లా కాకుండా చూసుకోండి. టైర్ ఒక దగ్గర హెడ్ ఒక దగ్గర పెట్టుకోకండి. సో అండ్ ఆల్సో ఇదన్నమాట మన యమహా సర్వీస్ సెంటరు. బైక్స్ ఎట్లున్నాయి చూడండి ఒకసారి. యమహా ఒకటి, ఎఫ్జెడ్ ఒకటి, ఎంటీ ఒకటి, R15, V4, V3, V2 అనుకుంటా చాలా బైక్స్ ఉన్నాయి. మన బైక్ అయితే లోపల ఉంది. ఆ బైక్ గిన్నె మీకు చూపిస్తా దానికి కథ ఏందో. ఇవైతే ఒకసారి మంచి సినిమాటిక్ యాంగిల్ ఒకసారి అయితే మీకు V4 ఇది V3 అనుకుంటా. ఇది V3 అది V4 సారీ 2 V4 ఏమో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇదైతే నాకు V4 అనమాట. ఇది యమహా V4 ఇది. ఒకసారి మీకు మంచి యాంగిల్ ఒకసారి చూపిస్తా. కొత్త కొత్త బండ్లు మంచి మంచి కలర్స్ ఉన్నాయి. కావాలనుకుంటే నాకైతే ఫోన్ చేయకండి. డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి వచ్చి అయితే చూసుకోండి. మీకు మంచి యాంగిల్ ఒకసారి చూపిస్తాను.
జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. చూడండి R15 V3 అనుకుంటుంది, పొట్టు పొట్టు అయిపోయింది, హెడ్ మొత్తం మలిపోయింది, హెడ్ అంతా మలిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే బండ్లని ఎంత నీట్గా చూసుకుంటే, ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అవి మనల్ని అంత నీట్గా అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాయి. సో మనం కింద చేస్తే ఖాళీ ఏం లేదు, అది ఒక జలకి ఇచ్చింది అనుకో ఖాళీ గాంధీ హాస్పిటల్ పడిపోతాము. సో జాగ్రత్త, బండి నడిపేటప్పుడు జాగ్రత్త. నేను ఇప్పుడే స్లోగా పోవడం అయితే నేర్చుకున్నాను, ఎందుకంటే ఒక్కసారి కింద పడితే మాత్రం స్టంట్ వేరే ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలు లాక్తే ఏం కాదు, కానీ కాళ్ళు తిరగడము బొక్కలు తిరగడం అంటే వేరే లెవెల్ ఉంటుంది. సో జాగ్రత్త, బండ్లని చూస్తారు కదా, బండ్లని షోరూమ్లలోనే కాకుండా ఒకసారి సర్వీస్ సెంటర్లోనే చూడండి దాని పరిస్థితి ఎట్లా. బండి కొన్న తర్వాత ఒకసారి ఒకవేళ స్టంట్ అయితే ఎట్లుంటుంది, దాని కథ ఏంది, దాని కార్ఖాన ఏదంతా అంతా ఒకసారి చూసుకొని కొనండి. అండ్ ఏంటంటే మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండి మీద వెళ్ళకూడదు, వెళ్ళకపోతేనే మన ఇంట్లో మన మీద మంచి హోప్స్ పెట్టుకుంటారు కాబట్టి జర బండి మీద వెళ్ళకపోతే చాలంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడైతే మన లోపల ఉన్న బైక్ ఒకసారి చూపిస్తారు దాని కథ ఏందో. ఒక R15 బండి గురించి వచ్చినాయని చెప్పినా కదా, ఆ బండి ఇంజన్ ప్రాబ్లం ఉండే, చూడరు దాని కథ ఒకటి. ఇంజన్ సామాన్ అంతా పలిగిపోయినాయి, ఏడికాడి పలిగిపోయినాయి. అంటే ప్రో రైడర్ అంటారు కదా, ప్రో డ్రైవర్ అంటారు కదా, అట్లాంటి డ్రైవర్ అనమాట మనోడు ఒకడు ఉన్నాడు, హెవీ రైడరు. చక్కగా బండి ఇంజన్ సామాన్లో ఉండే పిష్టిని పలిగిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక లోపల ఇంజన్ లోపల ఉండే ఈ రాడు ఎప్పుడు బెండ్ కాదనమాట, నార్మల్గా అన్న అంటుండు. ఇక వీళ్ళు చేసే డ్రైవింగ్కి ఇదిగిన బెండ్ అయిపోయింది, ఇంజన్ సామాన్ మొత్తం ఆగమాగం ఉన్నాయి. మొత్తం మీద ఒక 50,000 అవుతాయంట బండికి. ఇంకేమి దీనికేమైందనా, ఇదొకటి డ్యామేజ్ అయిపోయింది, మొత్తం హోల్స్ వచ్చేసినాయంట, గ్యాప్స్ వచ్చేసినాయంట. మొత్తం మీద ఈ ఇంజన్ సామాన్కి ఒక 50,000 అవుతాయంట. ఒకసారి ఆ బండిది మీద మిటారా ఒకసారి మీకు చూపిస్తా. బండి ఇదే మొత్తం, కింద మొత్తం ఇంజన్ ఏం లేదు, సంసారం అంతా అన్న ఉంది. R15 బండి ఇట్లా అయిపోయింది మొత్తం మీద. మన బైక్ అయితే ఇప్పుడే వాషింగ్ చేపిస్తున్నా, ఇంతసేపు రిపేర్ అయింది కదా, జర మంచిగా జర నీట్గా ఉంటుందని చెప్పేసి వాషింగ్ అయితే చేపిస్తున్నా. వాషింగ్ చేపించాక కొంచెం లుక్ కొంచెం చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఎన్ని డేస్ జర 2 వీక్స్ తీయలే కాబట్టి మొత్తం దుమ్ము దుమ్ము ఉంటుంది. కొంచెం వాటర్ వాష్ చేపిస్తా, ఫుల్ బాడీ వాష్ కాకుండా జస్ట్ వాటర్ వాష్ చేపిస్తా ఎప్పుడైనా సరే. వాష్ అయితే అయిపోయింది, ఒక ముచ్చట ఎత్తాను కదా అది నేను చెప్పేసి అయిపోతుంది ఇక. సో గాయ్స్ ఇంటికి అయితే వచ్చేసిన రైట్, ఇంటికి వచ్చినాక మీకు అయితే ఒక ముచ్చట చెప్తాను కదా, ముచ్చట అయితే లేట్ చేయకుండా చెప్పేసా. ఏంది కథ అంటే మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది, అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే చెప్తున్నా. అంటే మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అయ్యిందనమాట, ఒక 3 డేస్ బ్యాక్ అయితే మోనిటైజేషన్ అయ్యింది. లైక్ ఎట్లుంటుంది అంటే ఈ యూట్యూబ్లో కథ ఎట్లుంటుంది అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు చూసేటప్పుడు చాలామంది అనుకోవచ్చు ఒక భయ ఇంకేంది ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది కథం పైసలు మస్తు వస్తాయని అనుకుంటారేమో. నేను 1 వీక్ అవుతుంది, లిటరలీ 1 వీక్ అవుతుంది అనుకుంటా నాకు మోనిటైజేషన్ అయ్యి. ఇప్పటి వరకు నాకు ఒక మా అంటే 5 రూపీస్ పడ్డాయి, చెప్పాలంటే నేను పెట్టిన 6 వీడియోస్కి 5 రూపాయలు పడ్డాయి. ఇక అర్థం చేసుకోండి యూట్యూబ్లో సంపాదించాలంటే ఎంత కష్టమో. అంటే నేను షార్ట్ వీడియోసే పెడుతున్నా, 30 సెకండ్స్ వీడియోసే పెడుతున్నా, ఒక 5-6 పెట్టిన. సో యాక్చువల్గా ఏంటంటే మనకైతే యూట్యూబ్ నుంచి అయితే రెవెన్యూ స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను దానికి కృషి అయిపోతున్నా, చాలా రోజులైంది. అంటే మనం పెట్టే వీడియోస్ని బట్టి మనకి రెవెన్యూ అనేది పడుతుంది. నేను పెట్టిన ఒక 6 వీడియోలు దాకా పెట్టిన, 6 వీడియోలకి ఒక వీడియో 3000 పోయింది, ఒక వీడియో 2000 పోయింది. దాన్ని బట్టి దానికి ఎంత వ్యూస్ వచ్చినా దాన్ని బట్టి మనకి రెవెన్యూ పడుతుంది. నాకు ఇంతవరకు $1 ఇన వాళ్ళు, $1 అంటే మన ఇండియన్ రూపీస్లో 80 రూపీస్ అనమాట. ఇంతవరకు అయితే నాకు యూట్యూబ్లో $1 ఇన వాళ్ళు, ఎందుకంటే నా వీడియోస్ అనేవి ట్రెండింగ్లో పోతలేవు. సో ట్రెండింగ్లో పోవాలంటే ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసిరనుకో, అంటే నన్ను సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసిరనుకో, ఆ లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది పుష్ అయిపోయి కొంచెం ట్రెండింగ్లో పోతుంది. మనం చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే రెవెన్యూ అనేది వ్యూస్ను బట్టి వస్తాయి, తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. రెవెన్యూ అనేది వ్యూస్ను బట్టి వస్తాయి, చెప్తున్నా కదా. నాకైతే 6 వీడియోస్ పెట్టిన షార్ట్ వీడియోస్ ఇప్పటివరకు అయితే 5 రూపాయలు పడ్డాయి నాకు. మీరు సపోర్ట్ చేస్తే మంచి స్టేజ్లో సెట్ అయిపోతాము, ధాన్యం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మొత్తం అడ్డగోలి అది ఇది అంతా ఆగమాగం కంటెంట్ పెడుతున్నాను నాకు అర్థమవుతుంది. సో మీరైతే కొంచెం సపోర్ట్ చేసిరనుకో, ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అంటే మీకు అందరికీ అంకుల్స్కి స్టూడెంట్స్కి ఇంకా చిన్నపిల్లలకి అందరికీ నచ్చే కంటెంట్ అయితే నేను ఇస్తాను. ఇప్పుడిప్పుడే మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అయింది కాబట్టి కొంచెం నాకు ఒక గ్రిప్ వచ్చిందనమాట. లేదు మనం కరెక్ట్ చేసినాం అనుకో మనకి మంచి సపోర్ట్ ఉంది ఆల్రెడీ,
కరెక్ట్ చేసామనుకో మంచి వస్తది మంచి సక్సెస్ అవ్వొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, అందరికీ తెలుసో తెలియదో నాకు ఇన్స్టాగ్రామ్లో 34,000 ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు. అందులో మాత్రం మంచి వ్యూస్ పోతాయి, మంచి దగ్గర దగ్గర మిలియన్స్లో పోతాయి వ్యూస్. గట్టిగా ఒకవేళ ట్రెండింగ్లోకి వచ్చిందనుకో వీడియో మిలియన్స్లో పోతాయి, కానీ యూట్యూబ్లోనే ఎందుకు పోవు నాకు అర్థం కాదు. యూట్యూబ్లో నాకు ఒక 3,000 చేంజ్ ఏమో ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లోనేమో 34,000 ప్లస్ ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అనమాట. నేను చెప్పే నేను వీడియోస్ పెడతాను ఉంటా, జస్ట్ ఏంటంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసిరనుకో ఆ వీడియో అనేది ట్రెండింగ్లోకి పోతుంది. అది ఒకటే, చూసిన ప్రతి ఒక్కరు అయితే నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు నాకు కొంచెం అంటే సపోర్ట్ చేయాలి, వీనికి జర మన వల్ల వీనికి ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ పెడతానుంటా, మంచి మంచి వీడియోస్ పెడతానుంటా, సపోర్ట్ చేయండి. ఇదనమాట ఈ ఛానల్ మోనిటైజేషన్ అయిందని చెప్పేసి మీతో షేర్ చేసుకోమని చెప్పేసి నేనైతే చెప్తున్నా. సో కీప్ లవింగ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే హోమ్ టూర్ వేద్దాం అనుకుంటున్నా, మా ఇంట్లో ఒక మంచి బ్లాగ్ వేద్దాం అనుకుంటున్నా. అది ఒకవేళ మీకు నచ్చితే చెయ్యాలి అని అనుకుంటే కింద బాక్స్లో కామెంట్ బాక్స్లో అన్నా చెయ్యాలని చెప్పేసి మెన్షన్ చేయండి. అంటే ఓకేనా చేయాలా వద్దా అని చెప్పేసి ఒకటి అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, టేక్ కేర్, జాగ్రత్త, ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్ బాయ్.